బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 7 ప్రేక్షకులకు కనువిందు చేయడానికి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. అనేక రూమర్లకు తెరదించుతూ హోస్ట్గా కింగ్ నాగార్జున మళ్ళీ తెరపైకి వచ్చాడు. హోస్ట్గా మరోసారి రంగ ప్రవేశం చేసిన వెంటనే 7వ సీజన్ ఉల్టాపల్టా అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దాంతో ఈసారి బిగ్ బాస్ తెలుగు 7 సరికొత్తగా ఉండబోతుందనే విషయం స్పష్టమైంది. దాంతో ఈ షోపై భారీ అంచనాలు పెరిగాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు అన్ని హంగులు పూర్తయ్యాయి. దాదాపు కంటెస్టెంట్ల ఎంపిక పూర్తయిందనేది ఎండమల్ షైన్ నిర్వాహకులు వెల్లడించిన సమాచారం. అయితే చివరి నిమిషంలో మార్పులు చేర్పులు ఉండవచ్చని కూడా చెప్తున్నారు. దాంతో ఈసారి కూడా క్రేజీ కంటెస్టెంట్లతో ఊహించని విధంగా కంటెస్టెంట్ను కంటెంట్ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. తెలుగు బుల్లితెర మీద రష్మికి చాలా క్రేజ్ ఉంది. స్టార్ యాంకర్ చాలా షోస్లో ఆమె ఆడియన్స్ని మెప్పిస్తుంది. ఆమెకి సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆమెను హౌస్లోకి తీసుకోవాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అన్ని కుదిరితే లాంచింగ్ రోజు కానీ లేదా కొన్ని ఎపిసోడ్లు గడిచిన తర్వాత కానీ బిగ్ బాస్ హౌస్లో ఆమెను పంపాలని ప్లాన్ చేస్తున్నారు. ఆమెకు భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం. మరి ఆమె హౌస్లోకి వస్తుందా లేదా అన్నది చూడాలి. హైదరాబాద్లోని ప్రముఖ హోటల్లో 2 రోజుల పాటు కంటెస్టెంట్లను ఉంచుతారు. ఓపెనింగ్ డే సెలబ్రేషన్స్ కోసం కంటెస్టెంట్ల పరిచయం కోసం షూట్లు మొదలు పెడతారు. అయితే ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా 15 మంది వరకు కంటెస్టెంట్లు ఉండబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం యంగ్ హీరో హీరోయిన్లు కామెడియన్లు యూట్యూబర్లు సోషల్ మీడియా స్టార్స్ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటికే కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే ప్రోమోల ద్వారా షోకి ఫుల్ పాపులారిటీని వచ్చేలా ప్లాన్ చేశారు. ఈసారి ఉల్టాపల్టా అంటూ హోస్ట్ నాగార్జున సీజన్ 7 ఎలా ఉంటుందో చెప్పగానే చెప్తున్నారు. గతానికి భిన్నంగా ఈసారి షో ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. ఫేమస్ ఉన్న ఆర్టిస్టులను షోకి తీసుకువచ్చే పనిలో షో యాజమాన్యం నిమగ్నమైపోయింది. ఈసారి బిగ్ బాస్ ఆడించే గేమ్స్ కూడా వెరైటీగా ఉంటాయని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ లో ఎంట్రీషియల్ లిస్ట్ ఇదేనంటూ చాలానే పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మిగిలిన సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న కంటి సింబల్ గట్టిగా కొట్టండి.